శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి తొమ్మిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది గురువారం ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు వాహనాల మీద ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మీనంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు సేవా కార్యక్రమాలకు అనుకూలం అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి అదేవిధంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు బుధుడితో కలిసి మకరంలో శనింట్లో ఉన్నాడు రవి బుధుల కలయికను బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగ ప్రభావం పన్నెండు రాసుల వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఇల్లు కొనుక్కోవటానికి కారు కొనుక్కోవటానికి సాంఘికంగా గుర్తింపు తెచ్చుకోవటానికి మీరు చేసే ఏ ప్రయత్నాలైనా సరే ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి ఈ బుధాదిత్య యోగం వల్ల చక్కగా అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి గృహారంభం గృహప్రవేశం శంకుస్థాపన ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించటానికి ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేయటానికి కూడా నక్షత్ర బలం బాగా అనుకూలిస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం అలాగే భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం ఏవైనా ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ తరతరాలుగా రావాల్సి ఉంటే వాటికి సంబంధించినటువంటి హక్కులు మీరు పొందటానికి దానికి సంబంధించిన క్వశ్చన్ చేయటానికి దానికి సంబంధించి ప్రయత్నం చేసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్తగా వాహనాలు నడపటానికి అనుకూలం ముఖ్యమైన యాత్రలు చేయటానికి ప్రయాణాలు చేయటానికి నక్షత్ర బలం చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తరా నక్షత్రాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకుంటే చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో నేటి దినఫలాల్లో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధువులను కలుసుకుంటారు అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ప్రతి పనిలో కూడా ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగింపజేస్తుంది అంటే బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది ఆదాయపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు ఖర్చు చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకపోకలు ఆనందాన్ని కలిగింపజేస్తాయి అయితే తగాదాలు రాకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే బంధుమిత్రులందరూ కలిసినప్పటికీ చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే రక్త సంబంధికుల అనారోగ్యం కించిత ఆందోళన కలిగింపజేస్తుంది అయినప్పటికీ అంతిమంగా ఆ ఆందోళన అధిగమిస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్య జయం కనిపిస్తోంది బంధువులకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగింపజేసుకోవటం వల్ల ప్రశాంతత పొందుతూ ఉంటారు ఊహించని మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రయాణాలు చేసేటప్పుడు దుర్గానామ స్మరించుకుంటూ వాహన ప్రయాణాలు చేయాలి ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది వ్యసనముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి జీవిత భాగస్వామితో ముఖ్యమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు కార్య జయం అనేది ఖచ్చితంగా ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి రాజకీయ రంగం వాళ్ళతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి పొలిటికల్ పర్సన్స్ స్టేటస్ ఉన్న పర్సన్స్తో కొంచెం గొడవలయ్యే అవకాశాలు ఈరోజు కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి శత్రు భయం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి శత్రువుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అకారణ విరోధములు చోటు చేసుకుంటూ ఉంటాయి కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవలు అవుతాయి కాబట్టి గొడవలు కాకుండా సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి కార్యలాభం మాత్రం ఉంటుంది వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం మాత్రం బాగా పెరుగుతుంది వస్తువుల భద్రత పట్ల తులారాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం తదుపరి వృష్టిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు పెండింగ్ పనులు పూర్తి కాకపోవటం వల్ల చికాకు పడుతూ ఉంటారు ధనం విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి సోదరులతో సఖ్యత పెరుగుతుంది శారీరకంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పని చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు బంధువులను కలుసుకుంటారు తండ్రికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మనోవిచారం ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మనశ్శాంతి ఏర్పడుతూ ఉంటుంది ఎంతటి వారినైనా సరే ఈరోజు ఎదిరించి మకర రాశి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు విశేషంగా కార్యజయం ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంసార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు సాంఘికంగా పెద్దవారితో స్టేటస్ పర్సన్స్తో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సంఘంలో గొప్పవారితో గొడవలు కాకుండా జాగ్రత్త పడాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం కొద్దిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు అధికారుల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు అధికారుల సహాయ సహకారాలు విశేషంగా కార్య జయానికి సహకరిస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి సందర్భంగా నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రజపం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా విజయసిద్ధిని పొందవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో ముండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా పేరు ప్రతిష్టలు పొందటానికి చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా గురుహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది అలాగే గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా ధనాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి